सूरारम बालिका किड्नैप हत्या केस पोलीसुलु छेदिंचारु दीनिकि संबंधिंचि ट्विस्टलमे ट्विस्ट्लु मोत्तं वेलुगुलोकि वच्चायि अयिते బాలిక తల్లిని అనుభవించాలన్న కోరికతోటే హత్య చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. కుటుంబాన్ని మొత్తాన్ని లేపేసిన తర్వాత ఆ బాలిక తల్లి తన దగ్గరకు వస్తున్న ఆశతోటి ఈ చంపినట్టు అటు నిందితులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఏసీపీ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు బాలిక కిడ్నాప్ హత్య కేసులో అసలు ఏం జరిగింది? ఆ కిడ్నాప్లో దసరా రోజు మధ్యాహ్నం నుంచి ఇదే నిందితుడితోటి ఈ అమ్మాయి కిడ్నాప్ అయిన మృతురాలు నిందితుడు తిరిగి నిందితుడితోటి చాలా క్లోజ్గా దగ్గరగా ఉండేది, మామా మామా అని పిలుస్తూ ఉండేది. ఈ క్రమంలో దసరా పండుగ అది చూపించుకొస్తానని చెప్పి తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర దింపేసినట్టుగానే చూపించి మళ్ళీ రమ్మని చెప్పడం జరిగింది. తర్వాత తీసుకొని వెళ్ళి సీసీ కెమెరాలు కనబడకుండా తీసుకొని వెళ్ళి ఆమెను ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో హత్య చేసి అక్కడ గోనె సంచిలో పెట్టి బండరాళ్ళ మధ్యలో పడేసిందని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో నిజంగా ఎందుకు చంపాల్సి వచ్చింది బాలికని, చంపడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాన్ని గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ బాధితులు నిందితులు అందరూ కూడా ఆదిలాబాద్ రూరల్కు సంబంధించిన గోండు కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, అక్కడ పక్కపక్క విలేజ్కి సంబంధించిన వ్యక్తులు. ఈ మృతురాలి తల్లి భర్త రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోవడం వలన ప్రభాకర్ అనే వ్యక్తితోటి రిలేషన్షిప్లో ఆమె ఉంటుంది. ఈ క్రమంలో నిందితుడికి కూడా ఈమెతో రిలేషన్ డెవలప్ చేసుకోవాలన్న కోరిక పుట్టింది. ఇతడి భార్య 8 నెలల ప్రెగ్నెంట్, సో అతడికి అతడి భార్య దగ్గరికి సెక్సువల్గా పోయే పరిస్థితి లేనందున ఈమెతో సెక్సువల్ కోరికలు తీర్చుకోవాలన్న ఆలోచనతోటి ఈమె దగ్గరికి పోదామన్న ప్రయత్నంలో వీళ్ళందరూ అడ్డుగా కనిపించినారు. ఒకరొకరిని ఎలిమినేట్ చేస్తే ఆమె ఒంటరి అవుతుంది, ఒంటరి అయినప్పుడు ఖచ్చితంగా నాతోటే ఉంటుంది అనే ఆలోచనతోటి అతడు చేయడం జరిగింది. అంటే మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపాలనుకున్నారని చెప్తున్నారు. నిజంగా ఎందుకు ఫ్యామిలీ మొత్తం చంపేస్తే ఈయన దగ్గరికి ఎలా వస్తుంది? వీడు జైలుకి వెళ్తాడు కదా. అంటే అతడు దొరకను అనే కాన్సెప్ట్లో ఉండే ఈ అమ్మాయి తాన్ని చంపేసి వచ్చిన తర్వాత కూడా అదే అమ్మాయి తల్లి, అదే అమ్మాయి తండ్రి, ఎవరైతే పెంపుడు తండ్రి, తర్వాత ఇవి నిందితుడు అందరూ కలిసే పోలీస్ స్టేషన్ వరకు రావడం జరిగింది. వచ్చి పోలీస్ స్టేషన్ ఇది చూపించకుండా నిందితుడు చాకచక్యంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చూపించి రాత్రి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు, పోలీసులు ఇప్పుడు లేరు, మళ్ళీ పొద్దునొద్దాంపా అని చెప్పి వాళ్ళని తీసుకుపోవడం జరిగింది. ఈ క్రమంలోనే వాస్తవంగా కొంత డిలే జరిగింది. ఆ తర్వాత అక్కడ ఏడుస్తూ ఉంటే పక్కింటి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే మా అమ్మాయి కనబడతలేదు అంటే ఎందుకు 100 డయల్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారని వాళ్ళు సజెషన్ ఇవ్వగానే వాళ్ళు 100 డయల్ చేయడం, వెంటనే మా నైటు టీమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వెళ్ళి కనుక్కుంటే ఇట్లా మిస్ అయింది అనగానే మళ్ళీ వెంటనే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి 2 గంటలకు రాత్రే కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు చేపట్టడం జరిగింది. సో ఇతడు వాళ్ళతోటే ఉండి అది వాళ్ళని మిస్గైడ్ చేద్దామన్న కాన్సెప్ట్లో ఉండే మనం మధ్యాహ్నం 3 గంటల వరకే ఇతన్ని అనుమానించడం జరిగింది. అనుమానంతో అడుగుదామనే లోపలనే అతడికి డౌట్ వచ్చేసి వెంటనే అబ్స్కాండ్ అయ్యాడు. అయినా కూడా మన టీమ్స్ పట్టు వదలకుండా అతన్ని ట్రేస్ అవుట్ చేసి వెంటనే మరి 30 గంటల్లోనే పట్టుకోవడం జరిగింది. తిరుపతి మీద ఎలా సస్పెక్ట్, ఎలా అనుమానం వచ్చింది? నిజంగా వాళ్ళతోటే ఉన్నాడు, వాళ్ళతో తిరుగుతున్నాడు, ఎలా మీకు ఎలా అనుమానం వచ్చింది? నిజంగా దానికి సంబంధించి క్లూ, అంటే క్లూ కాకపోయినా మేజర్ ఏం జరిగిందని కూర్చో మనము అతడు ముఖ్యంగా అంతకంటే ముందు యాంటిసిడెంట్ రీసెంట్గా ఎవరితోటి ఉన్నారనేది మనం దర్యాప్తులో వెరిఫై చేస్తూ ఉంటాము. చేసే క్రమంలో ఈ అమ్మాయి ఎవరితోటి ఉంది అనేది మనం కనుక్కుంటే ఈ తిరుపతి అనే వ్యక్తితోటే 2-వీలర్ మీద వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అతడు ఒక ఎల్వీ క్రియేట్ చేసుకోవడానికి అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో దింపినా అని చెప్పడం జరిగింది. ఆ విషయం అమ్మాయి తల్లి కూడా అవును ఇంట్లో దింపిండు, ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఆడుకుంటానని పోయింది అని చెప్పిండు. ఈ గ్యాప్ తిరుపతి వాడుకున్నాడు. వాడుకొని 5 గంటలకు ఇంట్లో దింపిన వ్యక్తి మళ్ళీ 5 బాబుకు మళ్ళీ బండి ఎక్కించుకున్నాడు. అది సీసీ కెమెరాల్లో పడదు అని అతడు అనుకున్నాడు. గల్లీలు చిన్న చిన్న గల్లీలలో నుంచి వెళ్ళాడు. కాకపోతే మేము అక్కడ ఉన్న ప్రతి కెమెరాను ప్రతి గల్లీని జల్లడబట్టడం వల్ల మనకు 5 తర్వాత కూడా ఇతడి మూమెంటు అమ్మాయితోటి కనబడ్డది. కనబడగానే మనం సస్పెక్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ చూస్తే ఇతను చంపాలనుకున్నప్పుడు తర్వాత బాధ్యతతో ఉన్న ఏది ఇబ్బంది కావచ్చు, లేకుంటే ఒంటరిగా చేయాలనుకున్నాడు, కానీ మొత్తం అందరిని ఒకటేసారి చంపుతా అనుకున్నాడు. మెల్లమెల్లగా మళ్ళీ నెక్స్ట్ వాళ్ళని ఎప్పుడు చంపుతాం అనుకున్నాడు? ఇట్లే అవకాశం దొరికినప్పుడు చంపుదామని అనుకొని ఉండొచ్చు. అతడి ఇప్పుడు చెప్పిన దర్యాప్తులో చెప్పిన విధానం ఏంటంటే ఒక్కొక్కరిని తీసేస్తే అనుమానం రాకుండా చేసేస్తే తన మీద అనుమానం రాదనేది అతని ముఖ్య ఉద్దేశం. ఈ వెతుకుతున్న అమ్మాయి తప్పిపోయిందని వెతికే క్రమంలో కూడా ఆమెకు దగ్గర కావాలనే ఆలోచన కూడా అతనికి ఉండే.
అందుకే చాలా జాగ్రత్తలు తీసుకొని దొరకకుండా చేయాలని అనుకున్నాడు. అనుకొని ఎక్కడ సీసీ కెమెరాలు దొరకకుండా వెళ్తూ వెళ్తూ లాస్ట్కు మేడ్చల్ దాటి అత్వెల్లి వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడ అతనికి అనువైన ప్రదేశం కనపడలేదు. బాసరేగడ్ దగ్గర అనువైన ప్రదేశం కనపడినప్పుడు అక్కడికి తీసుకెళ్ళి చంపి కూడా ఊరికే వదిలేయలేదు. చంపి డెడ్ బాడీని ఒక గోనె సంచిలో పెట్టేసి ఆ గోనె సంచిని కూడా బండరాళ్ళ మాటన దాచిపెట్టడం జరిగింది. ఎందుకంటే అది అతడు చూపిస్తే తప్ప మళ్ళీ తెలిసే పరిస్థితి లేదు. మామూలుగా పోలీసులో లేకపోతే లోకల్ ఎవరన్నా చూసి ఈ గుర్తుపట్టే పరిస్థితి లేకుండా ఉండాలని అతడు చాలా చాకచక్యంగా చేయడం జరిగింది. కాకపోతే మా టీమ్స్ కూడా అంతకంటే జాగ్రత్తగా దర్యాప్తు చేయడం వల్ల ఇది చాలా త్వరగా డిటెక్ట్ అవ్వడం జరిగింది. బాలిక కిడ్నాప్ హత్య కేసు సంబంధించి పోలీసులు తిరుపతిని అరెస్ట్ చేశారు. అయితే మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరినీ లేపేసిన తర్వాత ఆ తల్లితో దగ్గర కావాలని కోరికతో హత్య చేసినట్టు చెప్తున్నాడు. అయితే ఒక్కొక్కరిని ఛాన్స్ చూసి అవకాశాన్ని బట్టి చంపివేయాలని ప్లాన్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ కేసు సంబంధించి పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వేట్ల ఎన్టీవీ.